నమస్కారం పిల్లలు, క్లాస్ ఫైవ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. మనం ఇంతకుముందు క్లాస్లో రుత్వము అక్షరాలు పదాలు నేర్చుకున్నాము, ఏత్వం అక్షరాలు పదాలు కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఏత్వం, ఏత్వం అంటే ఏత్వంకి దీర్ఘం, దీన్ని ఏత్వం అంటాం. ఏత్వం గుర్తు ఏత్వం అంటాం. ఏత్వం ఏత్వం ఉట్టి దీర్ఘం లేకుండా ఇది ఒక్కటి ఉన్న దాన్ని ఏత్వం అంటాము, ఈ దీర్ఘం ఉన్నదాన్ని ఏత్వం అంటాం. ఈరోజు ఈ ఏత్వం ఉన్నటువంటి అక్షరాలు నేను బోర్డు మీద రాస్తాను, చూడండి. క, కాకు ఏత్వం ఇస్తే కే, కేకు దీర్ఘం ఇస్తే కే. అలాగే గ, గాకు ఏత్వం ఇస్తే గే, గేకు దీర్ఘం ఇస్తే గే. అలాగే చ, చాకు ఏత్వం ఇస్తే చే, చేకు దీర్ఘం ఇస్తే చే. జ, జాకు ఏత్వం ఇస్తే జే, జేకు దీర్ఘం ఇస్తే జే. ఠ, ఠాకు ఏత్వం ఇస్తే టే, టేకు దీర్ఘం ఇస్తే టే. డ, డాకు ఏత్వం ఇస్తే డే, డేకు దీర్ఘం ఇస్తే డే. ద, దాకు ఏత్వం ఇస్తే దే, దేకు దీర్ఘం ఇస్తే దే. న, నాకు ఏత్వం ఇస్తే నే, నేకు దీర్ఘం ఇస్తే నే. ప, పాకు ఏత్వం ఇస్తే పే, పేకు దీర్ఘం ఇస్తే పే. బ, బాకు ఏత్వం ఇస్తే బే, బాకు ఏత్వ దీర్ఘం ఇస్తే బే. మ, మాకు ఏత్వం ఇస్తే మే, మా ఏత్వం దీర్ఘం ఇస్తే మే. యా, యాకు ఏత్వం ఇస్తే ఏ, ఏకు దీర్ఘం ఇస్తే ఏ. రా, రాకు ఏత్వం ఇస్తే రే, రేకు దీర్ఘం ఇస్తే రే. లా, లాకు ఏత్వం ఇస్తే లే, లేకు దీర్ఘం ఇస్తే లే. వా, వాకు ఏత్వం ఇస్తే వే, వేకు దీర్ఘం ఇస్తే వే. ష, షాకు ఏత్వం ఇస్తే షే, షేకు దీర్ఘం ఇస్తే షే. షా, షాకు ఏత్వం ఇస్తే షే, షేకు దీర్ఘం ఇస్తే షే. సా, సాకు ఏత్వం ఇస్తే సే, సేకు దీర్ఘం ఇస్తే సే. హా, హాకు ఏత్వం ఇస్తే హే, హేకు దీర్ఘం ఇస్తే ఏ. లాకు ఏత్వం ఇస్తే లే, లేకు దీర్ఘం ఇస్తే లే. క్ష, షాకు ఏత్వం ఇస్తే క్షే, షేకు దీర్ఘం ఇస్తే క్షే. రా, బండి రన్న ఏమంటాము, రా, రాకు ఏత్వం ఇస్తే రే, రేకు దీర్ఘం ఇస్తే రే. ఇలా మీరు ఏం చేయాలి, అక్షరాలు అన్నీ కూడా చెప్పుకుంటూ రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, కే, గే, చే, జే, టే, డే, దే, నే, పే, బే, మే, ఏ, రే, లే, వే, షే, షే, సే, హే, లే, షే, రే. ఇవి ఏం చేయాలి, క్లాస్ వర్క్ పుస్తకంలో మీరు చదువుకుంటూ రాయాలి.